క్రీస్తునందు ప్రేమైన క్రీస్తురాకడ స్వరం టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు మనకు దైవ వర్తమానాన్ని అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల నిశ్చయానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో మీ దాసుని మీరు బలపరిచి వాడుకోండి. వింటున్న ప్రజల హృదయాల్లో ఆత్మకార్యం జరిగించండి. మీరే తోడుగా ఉండి నడిపించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొనమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడు నాయన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరం కలిసి రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. మనకంటే శ్రేష్ఠులు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు ఎందరో ఈ సమయాన్ని చూడలేక తమ జీవితాలు ముగించుకున్న వారుగా ఉన్నారు. వారికంటే మనం ఎంత మాత్రం తగిన వారమని కాదు, కానీ దేవుని మహాకనికరాన్ని బట్టి మనం క్షేమంగా సజీవులుగా ఉండి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి మనం ఎంతైనా దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం. ప్రియులారా, మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, అతి త్వరలో తిరిగి రానయ్యున్న యేసు ప్రభు వారి యొక్క రాకడకు మీరందరూ సిద్ధపరచబడాలని మా ప్రార్థన, మా ఆకాంక్ష. ఈ కార్యక్రమాల వెనకాల ఉన్న ఉద్దేశమై ఉన్నదనే సంగతిని నేను దేవుని సేవకునిగా మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. బాగున్నారా? కుటుంబంలో ఒకరికొకరు సమాధానంగా ఉంటూ, ఒకరికొకరు క్షమించుకుంటూ, సహకరించుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా కుటుంబ జీవితం నెమ్మదిగాను, సంతోషంగాను, సుఖంగాను ఉంటుంది. దానిని మించి ఎవరి పంతాలు వారివి, ఎవరి జీవితం వారిది, ఎవరి పనులు వారివి, ఎవరిష్టం వారిది అన్నట్లుగా ఉన్నారనుకోండి, కుటుంబ జీవితం మీద విరక్తి కలుగుతుంది. శత్రువు ఆ రీతిగా మనల్ని విరక్తి కలుగు చేసి మన జీవితాలని, మన కుటుంబాలని నష్టపరచాలని ఎంతో ప్రయత్నం చేస్తున్న భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి యవనస్తులైన పిల్లలు, ఈ రోజున లోకపు పోకడ ఏమాత్రం బాగాలేదు. తమ్ముడు, చెల్లి, అమ్మ, బాబు, నేను దేవుని సేవకునిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. తల్లిదండ్రుల మాట వినండి. వారికి వేదన, రోదన కలుగు చేయగాకండి. అది ఎంత మాత్రము మీకు క్షేమం కాదు అనే సంగతిని ఈ సమయంలో నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తలు కూడా ఒకరికి ఒకరు అన్నట్లుగా జీవిస్తూ మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలను ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా, ఇతరులకు దీవెనకరంగా మీ జీవితాలు మాదిరికరంగా ఉండాలని ఆశపడుచు ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాను. ఆ రీతిగా కొనసాగించుకోవాలనని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మంచిది మీ జీవితంలో, మీ కుటుంబంలో క్రీస్తు కేంద్రీకృతమై ఉంటే, క్రీస్తు కేంద్రిత కుటుంబంగా మీ కుటుంబం ఉంటే, అనగా క్రీస్తుకు ప్రాధాన్యత ఇచ్చే కుటుంబంగా ఉంటే కుటుంబంలో ఎంత నెమ్మది ఉంటుందో, కుటుంబంలో ఎంత శాంతి ఉంటుందో, ఎంత సమాధానం ఉంటుందో. కాబట్టి మన కుటుంబాలన్నీ కూడా క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా, అనగా క్రీస్తుకు ప్రాధాన్యత ఇచ్చే కుటుంబాలుగా ఉండాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. మరికొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మనము గత కొంతకాలం నుంచి యేసుక్రీస్తు వారి శిష్యుడును, అపోస్తలుడును అయ్యున్న యోహాను గారు వ్రాసిన 3వ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా 8 వచనాలు ముగించి 9-10 వచనాల్లో ఉన్న విషయాలను మనం ఒకదాని వెంట ఒకటి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 9-10 వచనాల్లో దియోత్రఫే అనే ఒక వ్యక్తి మనకి కనబడుతూ ఉన్నాడు. మొదటి 8 వచనాల్లో గాయు అనే ఒక సహోదరుడు కనబడుతూ ఉన్నాడు. గాయు అనే వ్యక్తి గొప్ప సాక్ష్యము కలిగిన వ్యక్తి.
ఇతను ఏ సంఘ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాడో గాయు అనే ఈ సహోదరుడు ఏ సంఘ పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నాడో ఆ సంఘ పరిచర్యలో దియోత్రఫే అనే మరొక సహోదరుడు ఉన్నాడు అతను అతని జీవితము ఏ రీతిగా ఉన్నదో ఈ 9 10 వచనాల్లో మరి దైవజనుడు అపొస్తలుడు యేసుక్రీస్తు వారి శిష్యుడైన యోహాను గారు వ్రాస్తున్న విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం ఇప్పటి వరకు మనము ధ్యానం చేసిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటే ఇతను ప్రధానత్వాన్ని కోరుకునేవాడు లేక గర్వపు స్వభావము గర్వ హృదయాన్ని కలిగిన వానిగా మనము దేవుని వాక్యంలో చూచాం ఆ తర్వాత ఇతను దేవుని సేవకులను అంగీకరించే మనసు లేనివాడు లేక దేవుని సేవకుల యొక్క విలువను గుర్తించని వాడు అనే సంగతిని కూడా మనం ధ్యానం చేశాం అలాగే దేవుని సేవకులను అంగీకరించకపోవటమే కాదు లేక దేవుని సేవకుల యొక్క విలువను గుర్తించకపోవటమే కాదు ఇతను తన జీవితంలో దైవ సేవకులను గురించి చెడ్డ మాటలు పలుకుతూ అనేకులను చెరిపే ఘోరమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఈ దియోత్రఫే ఉన్నాడు అంతేనా అంటే నీతిహీనుడిగా బ్రతుకుతూ ఉన్నాడు తన జీవితంలో నీతి లేదు తను ఏం చేస్తున్నాడో తనకి తెలియట్లేదు తను ఏం చేయకూడదో గ్రహింపలేని స్థితిలో నీతిహీనమైన బ్రతుకు బ్రతుకుతున్న వానిగా దియోత్రఫే మనకు కనబడుతూ ఉన్నాడు అంతేనా ఇతని జీవితం ఇంకా రక్షించబడినట్లుగా ఉన్నా సంఘంలో ఒక సభ్యునిగా ఉన్నా గ్రుడ్డి జీవితం జీవిస్తూ ఉన్న వ్యక్తిగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది ఈ విషయాలు అన్నింటినీ మనం ధ్యానం చేస్తూ వచ్చి ప్రియులారా 6వదిగా మనము ఆతిథ్యమివ్వనివాడు అనే విషయాన్ని గురించి గత పర్యాయం మనం ధ్యానం చేయటం జరిగింది కాబట్టి మిగిలిన విషయాలను కూడా మనము ఒకటొకటిగా ధ్యానం చేస్తూ ప్రియులారా శ్రద్ధగా ఈ మాటలు ఆలకిస్తూ మన యొక్క వ్యక్తిగత జీవితాలను కట్టుకుందాం ఆత్మీయంగా మన ఆత్మీయ జీవితాలు ప్రభు రాకడ కొరకు సిద్ధపడేటట్లుగా మనము ఈ వాక్యానికి చెవి నొగ్గి మన జీవితాలు సరిచేసుకుందాం దిద్దుకుందాం నూతన పరచబడదాం సంఘ పరిచర్యలో మీరు ఏ పరిచర్యలో లేక ఏ సంఘంలో సభ్యులుగా స్థానిక సంఘంలో కొనసాగుతున్నారో ఆ సంఘములో ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఆ సంఘానికి ఒక విలువైన వ్యక్తిగా మీ ఆత్మీయ జీవితం రూపుదిద్దబడాలి అనేది నా ప్రార్థన నా ఆకాంక్ష ఈ కార్యక్రమాల వెనకాల ఉన్న ప్రయాస కాబట్టి దయచేసి మీరు ఆ రీతిగా ఈ కార్యక్రమాలు ఆలకిస్తూ దీవించబడాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఈ దినాన మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియులారా మనము చదువుకుంటున్న వాక్య భాగం యోహాను గారు రాసిన 3వ పత్రిక ఒకే ఒక అధ్యాయము కలిగిన ఈ భాగంలో 9-10 వచనాలు నేను మీ కొరకే చదువుతున్నాను శ్రద్ధగా మీరు ఆలకించండి నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని అయితే వారిలో ప్రధానత్వమును కోరుచున్న దియోత్రఫే మమ్మును అంగీకరించటం లేదు వాడు మమ్మును గుచ్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును అని చెప్పి ఇక్కడ యోహాను గారు వ్రాస్తున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా గత పర్యాయం మనం ఈ భాగంలో అనగా 10వ వచనంలో ఒక మాటను తీసుకొని ధ్యానం చేస్తూ వచ్చాం అదేంటి వాడు మమ్మలను గుర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక సహోదరులను తానే చేర్చుకొనక అనగా ఆ దినాల్లో దేవుని పరిచర్య నిమిత్తమై సంఘాలను దర్శిస్తూ దేవుని వాక్య పరిచర్య చేసే దేవుని పిల్లలైన వారు ఒకవేళ దైవజనులైన వారు లేక సహోదరులైన వారు ఆయా ప్రాంతాలు వెళుతూ ఉన్నప్పుడు సంఘాలు వారిని చేర్చుకొని వారికి తగిన ఆతిథ్యమిచ్చి వారిని పరిచర్యలో ఉపయోగించుకునేవారు వారి ద్వారా ఆత్మీయంగా బలపరచబడేవారు దీవించబడేవారు అదే కోవలో వీరు గాయు దియోత్రఫే అనే వ్యక్తులు ఉన్న సంఘ ప్రాంతానికి కూడా కొందరు సహోదరులు వచ్చారు కొందరు సహోదరులు వస్తే ప్రిలేరా వారిని సంఘస్థులు చేర్చుకున్నారు ఎవరు చేర్చుకున్నారు గాయు అనే సహోదరుడు చేర్చుకున్నాడు అయితే ఈ దియోత్రఫే అనే వ్యక్తి జాగ్రత్తగా వినండి
చేర్చుకోనని స్వభావము కలిగిన వాడు అనగ ఆతిథ్యమిచ్చే స్వభావము లేనివాడు అనే సంగతులు ప్రియులారా మనము ఇక్కడ ఈ వాక్య భాగంలో చూస్తున్నాం సహోదరులను తానే చేర్చుకొనక అనే పదం మనం ఇక్కడ చూస్తున్నాం అనగా ఆతిథ్యమిచ్చే స్వభావము దేవుని పిల్లలైన వారికి బాగోగులు చూచే స్వభావము ఇతనిలో ఎంత మాత్రమే లేదు అంటే ఇతని జీవితం యొక్క స్వభావము కొనసాగింపు ఎలా ఉంటదండి అని అంటే అందరూ తనను గౌరవించాలి తనకు ప్రాధాన్యత ఇవ్వాలి కానీ తను మాత్రమే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వడు తను మాత్రమే ఎవరిని గౌరవించడు ఎవరికి కూడా తగిన మర్యాద చూపించడానికి ఇష్టపడేవాడు కాదు ఎంత ఘోరమైన స్వభావమో చూడండి దీనిని మనం చూస్తూ అసలు ఆతిథ్యము ఎందుకు ఇవ్వాలి ఆతిథ్యము ఎవరికి ఇవ్వాలి ఆతిథ్యము ఇచ్చుట ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాలను గురించి మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం గత పర్యాయం ఆతిథ్యము ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఎలా ఇవ్వకూడదు అనే సంగతులను గురించి గత పర్యాయం మనం ధ్యానం చేశాం ప్రియమైన దేవుని పిల్లలారా తదుపరి మనం గమనించినట్లయితే ఈ భాగంలో తాను సహోదరులను చేర్చుకునే స్వభావం లేనివాడు అనగా ఆతిథ్యమిచ్చే స్వభావం లేనివాడు అంత మాత్రమే కాదు ఇతని జీవితంలో మనం చూసే ఏడవది మనం గమనించినట్లయితే ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాం సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు ఆటంకపరుస్తున్న స్వభావం కలిగిన వాడు ఆతిథ్యము తానివాడు ఎవరని ఇస్తే ఒప్పుకోడు అనగా ఆతిథ్యమిచ్చేవారిని వ్యతిరేకించేవాడు ఆతిథ్యమిచ్చేవారిని వ్యతిరేకించేవాడు ఏడవ విషయం ఇతని జీవితానికి సంబంధించింది రిలేరా ఇతను ఆతిథ్యమివ్వడు ఎవరన్నా ఆతిథ్యం ఇస్తున్నారనంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తాడు ఎందుకని ఎందుకని అసలు ఆతిథ్యం ఎందుకు ఇవ్వాలి చాలామంది హృదయాలు ఇదే ఉంటుంది ఇతను దానికి కారణమేమిటి జాగ్రత్తగా వినండి ఇతను ఆతిథ్యం ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే అసలు ఇతనికి ఆతిథ్యము ఎందుకు ఇవ్వాలో తెలియదు ఇతనికి ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం ఏంటో ఈ దియోత్రఫేకి తెలియదు దానిలో భాగంగా ప్రియులారా తను ఆతిథ్యం ఇవ్వట్లేదు ఇచ్చేవారిని కూడా ఒప్పుకోవట్లేదు అటువంటి ఘోరమైన స్వభావం కలిగి ఉన్నాడు చూడండి ఆతిథ్యం ఎందుకు ఇవ్వాలి గత పర్యాయం నేను రెండు విషయాలు చెప్పాను మనము ఆతిథ్యం ఎందుకు ఇవ్వాలి అని అంటే ఇది దేవుని ఆజ్ఞ గాడ్స్ కమాండ్మెంట్ ఇది దేవుని ఆజ్ఞ దేవుని సేవకులు కూర్చొని ఒక ఆజ్ఞ రాసింది కాదు ఇది దేవుని సేవకులు నిర్ణయించిన నియమం కాదు ఇది ఇది దేవుని ఆజ్ఞ గత పర్యాయం మనం చూచాం రెండవది ఇది మనము చూపించే ప్రేమకు గుర్తు దేవుని పిల్లలం కదా దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు కదా దేవుడు ప్రేమ స్వరూపై ఉంటే దేవుని పిల్లలమైన మనము కూడా ప్రేమ కలిగిన వారిగా ఉండాలి కదండి కాబట్టి దేవుని ప్రేమను చూపించే దానికి గుర్తు ఏమిటనంటే ఆతిథ్యం ఇవ్వటం గత పర్యాయం చెప్పాం నాలుగుతోనూ నోటి మాటతోనూ కాకుండా మనము క్రియల ద్వారా ప్రేమించాలి అని ఇదే యోహాను భక్తుడు మొదటి పత్రికలో తెలియజేసిన సంగతిని గత పర్యాయం మనం చూసాం రెండు కారణాలు ఎందుకు ఇవ్వాలనంటే ఇది దేవుని ఆజ్ఞ రెండవది ప్రేమకు గుర్తు ఇంకా అంతేనా ఇంకేమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి కారణాలు ఉన్నాయి ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరత ఏమిటి ఎందుకు ఇవ్వాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు మత్తయి సువార్త 10:40-42 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నట్లు అని చెప్పి మాట్లాడిన మాటలు మనకు తెలుసు కదా ఎవడైనా మిమ్మును చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు శిష్యుడైన శిష్యుని నేను చేర్చుకుంటే శిష్యుని ఫలం పొందుతాడు ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతాడు అని చెప్పి చాలా వివరంగా యేసుప్రభువారు చెప్పారు అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరత ఏమిటంటే ఇది ప్రతిఫలము పొందే కార్యం ఆతిథ్యము అనేది ప్రతిఫలము పొందే కార్యం ఎంత అద్భుతమైంది నాలుగవది
ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం. ఆతిథ్యం ఇవ్వటం అనేది దేవుని చిత్తముగా మన జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఇష్టమైన కార్యం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6:10 ఇలా వ్రాయబడి ఉంటుంది. చూడండి, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. గమనించారండి, ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మీరు ఉపచారము చేశారు, ఇంకా మీరు ఉపచారం చేస్తూనే ఉన్నారు. మీరు చేసిన ఈ కార్యమును మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే ఇది దేవునికి ఎంత ఇష్టమైన కార్యమో. ప్రియులారా, దేవుని పిల్లలైన వారిని దేవుని వాక్యానుసారంగా చేర్చుకోవలసిన వ్యక్తులను మనము చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇవ్వటం అనేది అది దేవునికి చాలా ఇష్టమైన కార్యంగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఇప్పటికి 4 విషయాలు చెప్పుకున్నాం. ఇది దేవుని ఆజ్ఞ, ఇది ప్రేమకు గుర్తు, ఇది ప్రతిఫలం పొందే కార్యం, 4వది దేవుని చిత్తం. ఇది ఈ 4 విషయాలు ఆతిథ్యం ఎందుకు ఇవ్వాలో ప్రియులారా మనకు తెలియచేస్తున్న విషయంగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంత విషయం ఉంది కాబట్టి చాలామంది దేవుని పిల్లలైన వారు తమ యొక్క లేమిలో కూడా, తమ యొక్క నిరుపేద స్థితిలో కూడా ప్రియులారా దేవుని పిల్లలైన వారికి తమకు చేతనైనంత మట్టుకు, తమకు అవసరమైనంత మట్టుకు, లేకపోతే అవకాశం ఉన్నంత వరకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఎంత అద్భుతమైన విషయమో. ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే ఈ పత్రికలోనే, అనగా యోహాను గారు రాసిన 3వ పత్రికలోనే మొదటి వ్యక్తిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం, గాయు అనే వ్యక్తి. ఈ గాయు అనే వ్యక్తి భౌతికంగా అభివృద్ధి చెందినవాడేమీ కాదు, భౌతికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడేమీ కాదు. భౌతికంగా సామాన్యమైన స్థితిలో ఉన్నప్పటికీ దేవుని పిల్లలైన వారిని తన ఇంట చేర్చుకొని వారికి తను చేయగలిగినంత, అవకాశం ఉన్నంత మేరలో వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని సంతోషంతో పంపించేవాడు. ఎందుకు? ఎందుకు? ఎవరి దగ్గర ఘనత కొరకు కాదు, అది గొప్పతనం కోసం కాదు. ప్రియులారా, దేవుని ఆజ్ఞకు వారు విధేయత చూపిస్తున్నారు, తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ప్రతిఫలం పొందదగింది. అంతమాత్రమే కాదు, ఇది దేవుని చిత్తం అనే సంగతి వారికి అర్థమైంది కాబట్టి ప్రియులారా వారు ఆ రీతిగా సహకరించే ఆ శ్రేష్టమైన గుణాన్ని కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇదేం విచిత్రమో నాకు తెలియదు, కానీ ప్రియులారా చాలా పర్యాయాలు పరిచర్యల్లో చూస్తే చాలా పర్యాయాలు, మరి వా నిరుపేదలైన వారు లేకపోతే ఆర్థికంగా ఎదగని వారు చేసే సహాయము చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆర్థికంగా ఎదిగిన వ్యక్తులుగా ఉండి, చేయగలిగిన వ్యక్తులుగా ఉండి, ప్రియులారా జాగ్రత్తగా వినండి, ఎంత పిసినితనంగా వ్యవహరించేవారు పరిచర్యల్లో ఉంటూ ఉంటారో ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటుంటే, ప్రియులారా ఆయా సందర్భాల్లో గమనిస్తూ ఉంటుంటే చాలా విచారంగా ఉంటూ ఉంటుంది. ఎందుకు అని అంటే వీరికి దేవుని వాక్యం అర్థం కావట్లేదు, వీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు, దేవుని ఆజ్ఞను వీరు నెరవేర్చట్లేదు అనేది చాలా బాధ కలుగుతూ ఉంటుంది. లోకంలో ఎంతో ఖర్చులు పెడతా ఉంటారు, కానీ దేవుని పిల్లల దగ్గరకు వచ్చేసరికి, దేవుని పిల్లలకు చేయాలనేసరికి చూడండి చాలామంది ఎలా ఉంటారంటే గీతలు గీస్తూ ఉంటారు. ఇంతెందుకు, అంతెందుకు, అదే అంత కావాలా, ఇంత కావాలా అని చెప్పి గీతలు గీస్తూ ఉంటారు. లోకంలో ఎంత ఖర్చులైనా పెడతా ఉంటారు, ఎంత విచారం చూడండి. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రియులారా, సరైన పరిస్థితులు లేకపోయినా కొందరు ఎంతో ప్రేమతో ఎంత సహకారులుగా ఉంటూ ఉంటారు. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి క్రీస్తు రాకడ స్వరము అనే ఈ కార్యక్రమం ప్రియులారా ప్రసారం చేయబడుతూ ఉన్నది. ఇన్ని సంవత్సరాలలో నేను గమనించిన ఒక శ్రేష్టమైన సంగతి చెప్పిన, ఈ పరిచర్యలో, ఇది దైవచిత్తానుసారమైన ఈ పరిచర్యలో నాకు సహకరించిన వ్యక్తులు ప్రియులారా అనేక మంది నిరుపేదలే. ఈ మాట చెప్తుంటే నా హృదయం చాలా ద్రవిస్తూ ఉంది. వారి ప్రేమ ఎంత గొప్పదో, వారి సహకారం ఎంత గొప్పదో, వారి గుప్పిలు విప్పుతున్న ఆ పద్ధతులు చూస్తూ ఉంటుంటే నాకు ఒక్కోసారి చాలా వేదన వస్తుంది.
చాలా పరయాలు అంటారు ఇది దేవుని పనండి ఇది మేము మీకు ఇస్తున్నది కాదన్నట్లుగా ఎంత అద్భుతంగా గుప్పిలు విప్పుతూ ఉంటారో దేవుని పిల్లలారా దీని వెనకాల అనేక మంది దేవుని పిల్లల యొక్క కష్టార్జితం ఉన్నది వారి చెమట ఉన్నది కార్యక్రమాల వెనకాల వారి ప్రయాసం ఉన్నది ఇక్కడ నేను మీ ఎదుట కనబడుతున్నాను కానీ నా వెనకాల ఎందరో బిడ్డలు వారి కష్టార్జితంలో నుంచి అవసరమైతే వారి కరువులో నుంచి కూడా దేవుని పనిలో మేము చేయగలిగినంత చేయడానికి దేవుని పనిలో మేము పాలు పంపులు పొందగలిగినంత పొందడానికి మా వంతు మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నట్లుగా వారి ప్రోత్సాహం నన్ను ఎంత ధైర్యపరుస్తూ ఉన్నదో ప్రియమైన దేవుని పిల్లలారా చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా ఇది చాలా ఆనందకరమైన విషయం కదా ఖచ్చితంగా రేపు దేవుని ఎదుట నిలబడినప్పుడు వారు పొందుకోబోయే బహుమానాలు నేను యథార్థంగా చెప్తున్నాను ప్రియులారా నేను పొందుకోబోయే దానికంటే అధికమైన బహుమానాలు వారు పొందుకోబోతున్నారు ఎందుకన్నాను తెలుసా ఒకవేళ చూస్తున్న అనేక మంది నన్ను మెచ్చుకోవచ్చేమో నేను కనబడుతున్నాను కాబట్టి కానీ నా వెనకున్న వ్యక్తులు ఎవరికి తెలియదు కదా వారు మనుషుల లెక్కలో చేర్చబడలేదు కదా వారు ఖచ్చితంగా దేవుని లెక్కలో చేర్చబడతారు దేవుడు వారిని తగిన రీతిలో ఆశీర్వదిస్తాడని చెప్పడానికి నా హృదయం చాలా సంతోషంగా ఉన్నదని ప్రియులారా నేను ప్రేమతో మనం చేస్తున్నాను ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ప్రియులారా చాలా పర్యాయాలు కలిగిన వారయ్యుండి చేయగలిగిన వారయ్యుండి ఎంత గీసి పరిచర్యలు చేస్తూ ఉంటారో గుప్పిలు విప్పుతూ ఉంటారో చాలా దుఃఖకరంగా ఉంటూ ఉంటుంది వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు లేకపోతే వాళ్ళ దగ్గర తీసుకోవడానికి కూడా మనసు రాదు వారి దగ్గర లేని పరిస్థితులు ఉంటే అసలు వారు ఈ పరిస్థితుల్లోకి రావడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మూసేద్దామన్నంతగా ఆలోచన కలుగుతూ ఉంటుంది వారికి అవకాశం ఇవ్వకుండా ఆపుదామని కానీ ప్రియులారా వారి ప్రోత్సాహం ఎంత గొప్పదో దేవుని పిల్లలారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా మీ సంఘ పరిచర్యలో మీరు ఎలాగుంటున్నారు దైవజనుల దగ్గర మీరు ఎలా సహకరించే వారు ఉంటున్నారు ఎందుకు పెన్నులు పెట్టి గీతలు గీసే స్వభావం దేవుని దగ్గర ఇది చాలా ప్రమాదకరమైనది దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడని దేవుని వాక్యం చెప్తుంది నేను ఏదో మిమ్మల్ని మభ్యపెట్టాలని నాకు దురుద్దేశంతో పిల్లలని ఈ మాటలు చెప్పట్లేదు సుమా మీరు లెక్కకు మించిన దీవెన పొందాలనే భారముతో మీరు లెక్కకు మించిన దేవుని ఆశీర్వాదాలు పొందాలనే భారముతో నేను ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి నా వ్యక్తిగత అనుభవంలో నా ఈ కొద్దిపాటి అనుభవంలో నేను ఎరిగిన సంగతి ఏంటో తెలుసా ప్రియులారా నన్ను దేవుడు చూస్తున్నాడు నా సంగతి దేవునికి తెలుసు అని చెప్పి దేవుని బట్టి ప్రియులారా దేవుని పరిచర్యలో ఆయా విధాలుగా పాలు పంపులు పొందిన ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు సుమా ఏ ఒక్కరిని కూడా దేవుడు ప్రక్కన పెట్టలేదు సుమా దేవుని వాక్యం ఇందాక మనం చదువుకున్నాం హిబ్రీలకు రాయబడిన పత్రికలో అక్కడ రాయబడిన విషయం ఏంటంటే తన నామను బట్టి చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్థుడు కాదు బా ఎంత అద్భుతమైన మాట నాకు ఎందరో సహకరించారు నేను చేసే అనేకమైన పరిచర్యలో ఈ ఒక్క పరిచర్యను తీసుకుంటే నాకు సహకరించిన వారు ఎందరో ఉన్నారు ఎన్నో విధాలుగా అయితే ప్రియులారా నేను వారిని మర్చిపోవచ్చు ఒక మానవునిగా వారు ఎప్పుడు గుప్పిలు విప్పారు ఏ రీతిలో సహకరించారో నేను వారిని మర్చిపోవచ్చు కానీ తన నామమును బట్టి ఈ పరిచర్యలో పాలు పంపులు పొందారు కాబట్టి ప్రియులారా ఎవరి నామాన్ని బట్టి వారు పరిచర్యలో పాలు పంపులు పొందారో ఆ దేవాది దేవుడు ఖచ్చితంగా వారికి బహుమానాలు ఇస్తాడు ఖచ్చితంగా వారికి ప్రతిఫలం ఇస్తాడు ప్రియులారా ఇవ్వకుండా ఉండడానికి ఆయన అన్యాయస్థుడు కాదు దేవునికి స్తోత్రం అందుకని నేనేం చెప్తున్నానంటే ప్రియులారా దేవుని పరిచర్యలో సహకరించండి దేవుని పరిచర్యలో మీరు పాలు పంపులు పొందండి దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తాం దేవుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా చూస్తాం నేను చెప్తున్నా దేవుని పిల్లలుగా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు పొందటం పెద్ద విషయమేమి కాదు అది చాలా తేలిక ఎలాగనంటే దేవుని బట్టి దేవుని నామాన్ని బట్టి ప్రియులారా ఆయన మన పట్ల కార్యాలు జరిగిస్తాడనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ప్రియులారా
ఏ విధంగానైనా సరే మనం దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందటం మన జీవితాలకు ఆశీర్వదకరం. ఈ సంగతి ప్రిలేరా దియోత్రఫేకు అర్థం కాలేదు. ఈ సంగతి దియోత్రఫేకు అర్థం కాలేదు. తాను చేస్తూ ప్రిలేరా ఇంకెవరికి అవకాశం ఇవ్వకుండా నేనే చేయాలని ఆశ కలిగి ఉంటే అబ్బా ఎంత అద్భుతమైన వ్యక్తి అని మనం చెప్పడానికి అవకాశం లేదు. తను చేయడు, చేసేవారిని చేయనివ్వడు. ఈ అంత దుఃఖకరం ప్రిలేరా. దీని గురించి మనం మరింతగా అనేకమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం, మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీరు వెళ్ళే సంఘ పరిచర్యలో ఏ రీతిగా ఉంటున్నారు? మీరు సంఘ పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నారు. ఆ దైవశూనుడు నమ్మకంగా భారముతో పరిచర్య చేస్తూ ఉంటుండగా ఆ పరిచర్యలో మీ సహకారం ఎంత గొప్పది. వారి కొరకు మీరు ప్రార్థన చేయటం కానివ్వండి, వారికి ఆర్థికంగా సహకారంలో పాలు పంపులు పొందటం కానివ్వండి, వారితో కలిసి పరిచర్యలో పాల్గొనడం కానివ్వండి. ఇంకా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది అర్థమవుతుందా? మేము మిమ్మల్ని ప్రేరేపించిన కొలది అంటలేదు సుమా, జాగ్రత్తగా వినాలి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది దేవుని పరిచర్యలో మీ వంతులో మీరు పాలు పంపులు పొందుట అనేది ప్రిలేరా మీ కుటుంబాలకు, మీ యొక్క వ్యక్తిగత జీవితాలకు దీవెనకరమైనది, ఆశీర్వదకరమైనది అనే సంగతి నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడు అట్టి మహాకృప మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేసి దీవించి మనందరినీ తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపల దేవానికి వందనాలు. దియోత్రఫ జీవితంలో నుంచి మీరు మాతో మాట్లాడుతున్న విషయాల కొరకై నీకు స్తోత్రాలు. జరిగిన పరిచర్యకు నీరుగట్టి ఫలింపచేయండి దేవా. ఆతిథ్యమిచ్చే ఆ శ్రేష్టమైన అనుభవం ప్రభువా ఈ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు ఏ ఏ పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నారు, ఆ పరిచర్యలో చురుకైన వారిగా అయా బాధ్యత కలిగిన వారిగా వారి జీవితాలు కొనసాగించుకోవడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలలో ఎవరైనా బలహీనులుగా ఉంటే మీకు తెలుసు నాయన, వారిని స్వస్థపరచండి, వారిని మీరు ముట్టండి ప్రభువా. మీ నామలో గొప్ప కార్యము జరిగించమని అయా నీ పాదాలు పెట్టుకుంటున్నాను. ఆర్థిక సమస్యలతో ఉన్న వారిని దర్శించి వారి యొక్క ఆర్థిక సమస్యల నుంచి మీ నామలో విడుదల దయచేయండి. ఇంకా పిల్లల వివాహ విషయాల్లో ప్రభువా నీ పాద సన్నిధిలో నాయన మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న మా ప్రియ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డల వివాహ విషయాల్లో మీరు అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా చెప్పుకోలేని సమస్యలు ప్రభువా నీ బిడ్డల జీవితాల్లో కుటుంబాల్లో ఏమున్నాయో వాటన్నిటి నుంచి మీ నామలో గొప్ప విడుదల దయచేసి తండ్రి మీ నామం హెచ్చించబడినట్లు, వారు మరింత విశ్వాసం కలిగి నిన్ను వెంబడించినట్లు ఇదిగో ఈ నీ బిడ్డల పట్ల గొప్ప కార్యము జరిగించండి. కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం దాయిచ్చేయండి. నాతో సహా మమ్మల్ని అందరినీ మీరు అక్కడ కొరకే, మీ రాజ్యం కొరకే సిద్ధపరిచి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుదురని ఏసయ్య పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి స్తుతులర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, శాంతి, సమాధానం, ఆదరణ, ఆనందం ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి. నడిపించి దీవించి మనలందరినీ తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇంతవరకు క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమాన్ని వీక్షించిన ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీ యొక్క సూచనలు, సలహాలు, మీ ప్రార్థన అవస్థల కొరకై మమ్మల్ని సంప్రదించవలసినటువంటి మా చిరునామా పాస్యం రత్న కుమార్, కర్మెలు ప్రార్థనా మందిరం, చిన్నపలకలూరు కాలనీ, గుంటూరు రూరల్. మరి యొక్క అడ్రస్ బెతస్తా ప్రార్థనా మందిరం, గడిపాడు, గుంటూరు 1. మా ఫోన్ నంబర్ 9849585433.